ఛాన్సెస్ ఎక్కువగా ఉండే టీమ్స్ కు. ఎస్ సుధీర్ గారు, ఒక నిమిషం మీరు అలాగే హోల్డ్లో ఉండండి. మనతో పాటు జాయిన్ అయ్యారు జగన్నాథ్ దాస్ గారు, స్పోర్ట్స్ సెక్టర్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎస్, ఇప్పుడు నమస్తే. జరగబోయే ఫైనల్ మ్యాచ్ని మనం ఏ విధంగా చూడాలండి? అంటే ముందు దీన్ని ఫ్రాంచైజీ కెప్టెన్స్ వార్గానే చూడాలా, లేదంటే ఒక ఇండియన్ కెప్టెన్స్కి లేదంటే ఆస్ట్రేలియా కెప్టెన్స్కి మధ్య వార్గా చూడొచ్చా? అదే నేను మన ఈ మ్యాచ్ చూసిందంటే ఇది బ్యాటిల్ బిట్వీన్ టూ గుడ్ కెప్టెన్స్ అండ్ గుడ్ కోచెస్. కమిన్స్ హ్యాస్ అ బిగ్ ఎక్స్పీరియన్స్, మన ఆయనకి ఇంత ఎక్స్పీరియన్స్ అంటే 2 ఐసీసీ ట్రోఫీ గెలిచారు ఆయన ఫర్ ఆస్ట్రేలియన్ టీమ్. ఆయన ఇప్పటిదాకా T20 మ్యాచ్ ఎప్పుడు క్యాప్టెన్ చేయలేదు, ఫస్ట్ టైం క్యాప్టెన్ చేస్తున్నారు అన్నమాట. ముందు ఆరన్ ఫించ్ వీళ్ళందరూ క్యాప్టెన్ చేస్తే ఆయన వాళ్ళ కింద ఆడే T20 మ్యాచెస్ ఫర్ ఆస్ట్రేలియా. ఈయన ఫస్ట్ టైం T20లో మేజర్ టోర్నమెంట్ లో క్యాప్టెన్సీ చేస్తున్నారు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్యాప్టెన్సీ ఆఫ్ లీడింగ్ ద టీమ్ ఇన్ ఐసీసీ ట్రోఫీ, ఆయన వాస్ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు సన్ రైజర్స్ కి. సో ఆయనతోని ఎక్స్పీరియన్స్ కోచ్ వెటోరీ ఉన్నాడు. సో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ యాక్చువల్లీ ఇండియన్ కోచింగ్ వర్సెస్ ఆల్సో ఫారిన్ కోచింగ్. అంటే కేకేఆర్ లో మీరు చూడండి, చంద్రకాంత్ పండిత్, గౌతమ్ గంభీర్, భారత్ అరుణ్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ కోచింగ్ కి. ఇంకా ఇట్స్ లెడ్ బై ఇండియన్ సీరియస్ అయ్యర్. సో ఇన్ అ వే ఇట్ ఇస్ ఇండియన్ క్యాప్టెన్సీ వర్సెస్ ఆస్ట్రేలియన్ క్యాప్టెన్సీ. మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే కేకేఆర్ ఈజ్ ఆన్ హై మాట, వాళ్ళకి మంచి మాట ఈ రన్ మంచిగా అనేది. బట్ సేమ్ టైం ఇవి అటు సైడ్ చూసారంటే సన్ రైజర్స్ హ్యావ్ షోన్ గుడ్ ఫైటింగ్ బ్యాక్ క్వాలిటీస్ అనమాట. ఎప్పుడైనా ఓడిపోతే దే కమింగ్ బ్యాక్ స్ట్రాంగ్లీ అండ్ విన్నింగ్ ఇట్. సో యువర్ మ్యాచ్ అంటే ఇస్ అ గుడ్ బ్యాటిల్ బిట్వీన్ టూ బ్యాటింగ్ పవర్ హౌస్. బికాస్ ఫస్ట్ 6 ఓవర్స్ 20 ఓవర్స్ లో డిసైడ్ చేస్తుంది మ్యాచ్. ఫస్ట్ 6 ఓవర్స్ లో రెండు టీమ్స్ బాగా బ్యాటింగ్ చేశాయి. సో లాస్ట్ మ్యాచ్ లో బట్ స్టాక్ చేంజ్ ద ట్యూన్. సో ఈ మ్యాచ్ లో చేంజ్ చేస్తున్నా చూడాలి మనం. అయితే మీరు చెప్పినట్లుగా కేకేఆర్ అన్ని అన్ని అంటే అటు అటు అన్ని రంగాల్లో చూసుకోవచ్చు, అటు బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ లో కావచ్చు, ఇక ఫీల్డింగ్ లో కావచ్చు, కేకేఆర్ చాలా దృఢంగా కనిపిస్తుంది. ఇటు చూస్తే ఎస్ఆర్హెచ్ మాత్రం బ్యాటింగ్ లో కొంచెం దూకుడు చూపించినప్పటికీ బౌలింగ్ లో మాత్రం కొంత వెనకబడ్డట్టు కనిపిస్తుంది. అయితే దీన్ని ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేస్తారనుకోవచ్చు ఎస్ఆర్హెచ్? మనం ఇదే అనుకున్నాం లాస్ట్ మ్యాచ్ లో అగేన్స్ట్ ఈ సెమీ సో కాల్ సెకండ్ సెమీఫైనల్స్ రాజస్థాన్ రాయల్స్. మనకి వాళ్ళకి మంచి స్పిన్ అటాక్ ఉంది, అశ్విన్, ఇంకా చహల్. బట్ అక్కడే మళ్ళీ వచ్చింది కమిన్స్ క్యాప్టెన్సీ అండ్ విక్టోరీ కోచింగ్. అయితే అక్కడ డ్యూ ఫ్యాక్టర్ లేకపోవడం కూడా కొంత కలిసి వచ్చింది ఎస్ఆర్హెచ్ కంటారా? డ్యూ ఇస్ అ లక్ ఫ్యాక్టర్. లాస్ట్ టైం రాజస్థాన్ శాంసన్ ఒకటే అడ్మిట్ చేశారు, దే టుక్ టు ఫీల్డింగ్ బికాస్ ఆఫ్ డ్యూ ఫ్యాక్టర్ అని. అది అన్ఫార్చునేట్లీ ఆ మ్యాచ్ లో డ్యూ లేదు. సో ఆ మ్యాచ్ లో లేకపోతే ఏంటి, బాల్ బ్యాట్ ద బౌలర్మో ఆ బాల్ ని మంచిగా పట్టుకోవాల్సి ఉంది, గ్రిప్ ఉండే అనమాట. సేమ్ టైం వికెట్ మీద స్పిన్ అవుతున్నాను. సో దాట్ హెల్ప్ ఆ కమిన్స్ ఏం చేశారు, వెంటనే గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ ఇన్సైడ్ అనమాట. వెటరీ ఏం చేశారు, లెట్ షాబాజ్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, ఆయనకి ఇంపాక్ట్ ప్లేయర్ గా అర్పించుదాం. సో దట్ ఇస్ అ మాస్టర్ స్ట్రోక్ విచ్ కమిన్స్ హస్ ఇన్సెల్ఫ్ అడ్మిటెడ్ వెటరీస్ ఇట్ వాస్ వెటరీస్ మూవ్ అని. ఎస్, నిజంగానే ఈ రోజు కూడా స్పిన్నర్లు వాళ్ళ వాళ్ళ ప్రతిభ మీదే ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ కూడా ఆధారపడి ఉంటే అటు కేకేఆర్ కు ఎవరు బలం స్పిన్నర్స్ లో, ఇటు పక్క ఎస్ఆర్హెచ్ లో ఎవరు బలం? సేమ్ కేకేఆర్ బలం. ఫస్ట్ ఇస్ లెడ్ బై సునీల్ నారాయణ్. ఎస్, ఫిలిప్ సాల్ట్ వెళ్ళిపోయిన ఇంగ్లాండ్ కి నారాయణ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు ఆయన. లాస్ట్ మ్యాచ్ లో చేయలేపినా గానీ, బట్ ఆయన ఏంటి ఫ్రీ స్ట్రోకింగ్ బ్యాట్స్మెన్. లాస్ట్ సీజన్ ఆయన మిడిల్ ఆర్డర్ వచ్చాడు. బట్ గౌతమ్ గంభీర్ ఈ సీజన్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఆయన ఏం చేశారంటే నారాయణ్ టు ప్లే ఓపెనింగ్. ఇప్పుడు చూడండి, ప్లేయింగ్ ఇన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అండ్ ఇంకా ఐపీఎల్ టోర్నీస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ ఇంటెన్సిటీ లెవెల్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆ భయం ఫ్యాక్టర్ ఫియర్ ఫ్యాక్టర్ ఉండదు అనమాట. ఇక్కడ ఈ ఐపీఎల్ ఇస్ అ ప్లాట్ఫామ్ టు పర్ఫామ్ అన్నమాట. సో నారాయణ్ కి ఇప్పుడు ఏం అంటే ఏ ఫియర్ ఫ్యాక్టర్ లేదు, త్రూ షియర్ ఎక్స్పీరియన్స్ తోని ఆయన మంచిగా దుందార్ బ్యాటింగ్ చేస్తున్నారు అనమాట. మంచి సేమ్ థింగ్, అందుకే ఇట్స్ బ్యాటిల్ బిట్వీన్ టూ బ్యాటింగ్ జాయింట్స్. మన అటు సైడ్ చూస్తే నారాయణ, శ్రీయస్ అయ్యర్ వాళ్ళందరి మీద రసలు బిగ్ హిటర్స్. మన ఎస్ఆర్ఎస్ చూస్తే మనకి ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మ ఉన్నారు, క్లాసన్ ఉన్నారు, ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రాహుల్ త్రిపాఠి అట్ నంబర్ 3 చాలా క్రూషియల్. ఆయన అద్భుతంగా ఆడుతున్నారు, ఆయన మంచి స్ట్రోక్స్ ఆడుతున్నారు. లాస్ట్ 2 మ్యాచ్ ఆయన చూశారంటే హెడ్ కానీ అభిషేక్ శర్మ అవుట్ అయిపోయినా కానీ
ఆయన వచ్చి మంచిగా బ్యాటింగ్ చేసి ఎస్ఆర్ఎచ్ కి ఒక మంచి స్కోర్ తెస్తున్నారు అట్లీస్ట్. ఎస్ఎస్ మీరు చెప్పినట్టుగానే అభిషేక్ శర్మ అలాగే ఆ హెడ్ ట్రావిస్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవుట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్ లో కొంచెం ఎస్ఆర్ఎస్ తడబడుతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి ఎస్ఆర్ఎచ్ దీన్ని ఓవర్కమ్ చేస్తున్నారు ఈ మ్యాచ్ లో? అదే అదే ఒకటే అందరు అనుకుంటున్నారంటే ఎందుకు గ్లెన్ ఫిలిప్స్ ఆడుతున్నాడు? గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ ఆల్రౌండర్, ఆయన మంచి బిగ్ హిటర్ ది బాల్, ఇజ్ ఎ కీపర్, ఇజ్ ఎ ఆఫ్ స్పిన్నర్. ఆయన ఎందుకు మర్కరామ్ ఎందుకు ఆడుతున్నారు? ఆయన వస్తే ఆయన చాలా హీఈస్ నోన్ ఫర్ బిగ్ హిట్టింగ్ అన్నమాట. ఆయన ఒక్కమంట వస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది బ్యాటింగ్, అది ఎందుకు ఆడకుండా తెలియదు. ఇప్పుడు కొంచెం చూస్తే మిడిల్ ఆర్డర్ కొంచెం షేకీ ఉన్నది. క్లాసన్ నితీష్ రెడ్డి ఉంటే ఎస్ఆర్ఎస్ కొంచెం స్కోర్ తెస్తుంది, లేకపోతే నితీష్ రెడ్డి బాగా ఆడాడు లాస్ట్ మ్యాచ్, అంటే లాస్ట్ దముందు మ్యాచ్ ఆడాడు, లాస్ట్ మ్యాచ్ ఫెయిలియర్ అయిపోయినాడు. మెయిన్ థింగ్ క్లాసన్, ఆ క్లాసన్ లాస్ట్ మ్యాచ్ మంచి 50 కొట్టి 190-170 ఆట తెచ్చాడు మన ఎస్ఆర్ఎస్ కి. సో ఈ మ్యాచ్ లో క్రూషియల్ క్లాసన్ మిడిల్ ఆర్డర్ చాలా క్రూషియల్ రోల్ చేస్తున్నారు. ఎస్ థాంక్యూ జగన్నాథ్ గారు. ఈరోజు 7:30 కి స్టార్ట్ కాబోయే